ప్రీవియస్ క్లోజ్ టెస్ట్ వన్లో ఫైవ్ నేర్చుకున్నాం మనం రిగార్డింగ్ టు క్లోజ్ టెస్ట్ సో ఇప్పుడు సిక్స్త్ వన్ గురించి మాట్లాడదాం ఇందులో ఫోర్ బ్రదర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డాష్ అన్నాడు ఇక్కడ ఫోర్ బ్రదర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఫోర్ బ్రదర్స్ అని అనగానే ప్లూరల్ కాబట్టి ఆ వెంటనే మనం ఏం రాయాలి అంటే వాజు ఈజ్ హ్యాడ్ వర్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ ఆప్షన్స్ విచ్ ఈస్ అప్రాప్రియేట్ ఆన్సర్ అనేసి అంటున్నాడు ఫోర్ బ్రదర్స్ అంటే ప్లూరల్ కాబట్టి డెఫినెట్గా వర్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఫోర్ బ్రదర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ వర్ హ్యాక్ టు డెత్ హ్యాక్ టు డెత్ డాష్ ఎ ప్రాపర్టీ అంటున్నాడు డాష్ ఎ ప్రాపర్టీ హ్యాక్ టు డెత్ తర్వాత సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు డెత్ ఓవర్ ఆన్ అబౌ అపాన్ సో నెక్స్ట్ ఏమంటున్నాడు హ్యాక్ టు డెత్ ఓవర్ ఎ ప్రాపర్టీ ఫ్యూట్ ఇన్ బాగ్ ఇన్ బాగ్కోట్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటక ఆన్ సాటర్డే సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఓవర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నైన్ ఆఫ్ ది అక్యూజ్డ్ నైన్ ఆఫ్ ది అక్యూజ్డ్ నెక్స్ట్ వన్ ఏమంటారు నడుచుకోండి నైన్ ఆఫ్ ది అక్యూజ్డ్ డాస్ అరెస్టెడ్ సో ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తొమ్మిది మంది అరెస్ట్ చేయబడ్డారు అంటే నైన్ ఆఫ్ ది అక్యూజ్డ్ డాష్ అరెస్టెడ్ అంటే ఏం రాయాలి అక్కడ థర్డ్ వన్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే హ్యాస్ బీన్ కరెక్టా హ్యావ్ బీన్ కరెక్టా హ్యావ్ కరెక్టా హ్యాస్ కరెక్టా హ్యావ్ బీన్ అనేది కరెక్ట్ అవుతుంది హ్యాస్ అనేది రాంగ్ అవుతుంది బికాస్ తొమ్మిది మంది అని చెప్పేటప్పుడు ప్లూరల్ కాబట్టి హ్యాజ్ రాదు సో దట్ హ్యాస్ సో దట్ హ్యాస్ బీన్ రాదు సో నెక్స్ట్ వన్ హ్యావ్ అనేది కూడా ఆన్సర్ రాదు ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు అంటే ప్యాస్ వాయిస్లో చెప్పాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ బి ఆప్షన్ హ్యావ్ బీన్ అనేది అప్రాపరియేట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ వన్ ఏమన్నారు చూ చూద్దాం పుతానీ ఫ్యామిలీస్ ఆఫ్ మధురకండి విలేజ్ ఇన్ జామ్ఖంది తాలూక్ ఎ క్వారల్ డాష్ బిట్వీన్ ఎ క్వారల్ డాష్ బిట్వీన్ అన్నాడు సో ఎ క్వారల్ డాష్ బిట్వీన్ అనే దాంట్లో ఇప్పుడు ఏం రావాలి నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇంకోటి ఉంది అకార్డింగ్ టు సోర్సెస్

మురళీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ పావని అండ్ కరుణాకర్ సో బిట్వీన్ అనే మాట వచ్చింది అంటే వాక్యంలో డెఫినెట్గా అండ్ అనేది వస్తుంది సో ఫోర్త్ వన్కి అప్రాపరేట్ ఆన్సర్ ఏంటి అంటే బి ఆప్షన్ దట్ ఈజ్ అండ్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఎ క్వారల్ డాష్ బిట్వీన్ ఎ క్వారల్ డాష్ బిట్వీన్ అన్నాడు సో ఆన్సర్ ఏంటో చూద్దాం ఫిఫ్త్ వన్ ఎ క్వారల్ బ్రేకౌట్ బ్రేకప్ బ్రోకప్ బ్రోకౌట్ సో ఇక్కడ బ్రోకౌట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ బ్రోక్అవుట్ ఎందుకు ఇది కరెక్ట్ అంటున్నాము అంటే ఇది టు వర్బు ఉంది ఒక క్వారల్ జరిగింది అంటే అర్థం ఏంటి అంటే జరిగింది అంటే పాస్ట్ వర్బు వాడాలి మనం కాబట్టి ఏ క్వారల్ ఫిఫ్త్ వన్కు ఏ క్వారల్ డాస్ బిట్వీన్ దెమ్ ఆన్ సాటర్డే సాటర్డే రోజున వాళ్ళ ఇద్దరు వాళ్ళ మధ్య ఒక క్వారల్ జరిగింది డ్యూరింగ్ విచ్ పుతానీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాక్ టు డెత్ ఫోర్ మెన్ ఆఫ్ ది మధురడ్డి ఫ్యామిలీ కాబట్టి అప్ అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి ఫిఫ్త్ వన్ అనేసి అంటే బ్రోకౌట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ సో ఇదే విధంగా సెవెంత్ క్లోజ్ టెస్ట్ చూద్దాం సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ మీరందరూ హిందూ పేపర్ మీరు రెగ్యులర్గా చదువుతూ అలవాటు చేసుకుంటూ పలానా పదం ఎందుకు వాడాడు ఇక్కడ ఈ వర్బ్ ఎందుకు వాడాడు ఈ కంజంక్షన్ ఎందుకు వాడాడు ఈ ఇడియం ఎందుకు వాడాడు అనే విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే అప్రాప్రియేట్ వర్డ్స్ ఏవి యూజ్ చేయాలి యూజ్ ఏవి యూజ్ చేయకూడదు అనే దానిపైన కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది ఇవి ఎన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తే అంత బాగా వీటిపైన గ్రిప్ వస్తుంది రైట్ సెవెంత్ వన్ చూద్దాం మనం సెవెంత్ వన్ ఏంటి అంటే డాష్ బెంగాలీ రైటర్ డాష్ బెంగాలీ రైటర్ అన్నాడు రైట్ బుద్ధాదేవ్ డాష్ గుహ సో డాష్ బెంగాలీ రైటర్ అంటే అక్కడ ఏముండాలి డాష్ బెంగాల్ రైటర్ అంటే ఎమినెంట్ అని ఉండాలా చీప్ అని ఉండాలా లార్జ్ అని ఉండాలా అన్పాపులర్ అని ఉండాలా సో ఒక గొప్ప బెంగాలీ రైటర్ అని చెప్పేటప్పుడు ఎమినెంట్ అనే మాట వాడతాం కానీ చీపు లార్జ్ అన్పాపులర్ అనే మాటలు వాడం కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఎమినెంట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అసలు ఎమినెంట్ అంటే అర్థం ఏంటి గొప్ప అని అర్థం పేరు మోసిన అని అర్థం ప్రామినెంట్ అని అర్థం ప్రా పాపులర్ అనే అర్థం ఎన్ని అర్థాలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎమినెంట్ అంటే కాబట్టి ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎమినెంట్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది సో ఎమినెంట్ బెంగాలీ రైటర్ బుద్ధదేవ్ గుహ ఆథర్ ఆఫ్ మెనీ నోటబుల్ వర్క్స్ సచ్జ్ మధుకారి మధుకారి అంటే హనీ హనీ గెర్రర్ డాష్ సండే అన్నాడు ఇక డౌట్ అక్కర్లేదు ఇక్కడ డాష్ సండే అనేసి అంటే సెకండ్ వన్కి ఆన్సర్ ఏమవుతుందంటే డైడ్ అట్ డైడ్ ఆన్ డైడ్ ఆఫ్ డైడ్ ఇన్ ఇందులో డైడ్ ఆన్ అనేది ఎప్పుడు వాడతామంటే పలానా రోజున చనిపోయాడు అని చెప్పేటప్పుడు డైడ్ ఆన్ మండే డైడ్ ఆన్ ఫ్రైడే డైడ్ ఆన్ సాటర్డే అంటాం ఎప్పుడైనా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా వ్యాధి వచ్చి చనిపోతే డైడ్ ఆఫ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ హీ డైడ్ ఆఫ్ మలేరియా హీ డైడ్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ ఆ విధంగా మరి డైడ్ అట్ ఎప్పుడు వాడాలి పలానా ఏజ్లో చనిపోయాడు అంటే డైడ్ అట్ వాడాలి కాబట్టి ఈ డైడ్ అట్ సెవెంటీ నైన్ అంటే ఆయనకు డెబ్బై తొమ్మిది వయసు ఉన్నప్పుడు చనిపోయాడు అని అర్థం మరి డైడ్ ఇన్ ఎప్పుడు వాడాలి ఏదైనా డైడ్ తర్వాత ఐ మీన్ పలానా ఊర్లో చనిపోయాడు పలానా సీజన్లో చనిపోయాడు పలానా సంవత్సరంలో చనిపోయినాడు అని చెప్పేటప్పుడు డైడ్ ఇన్ వస్తుంది ఇక్కడ డే అనే మాట స్పెసిఫిక్గా ఇచ్చాడు కాబట్టి డైడ్ ఆన్ అనే మాట అప్రాప్రియేటు ఆన్సర్ అవుతుంది ఏదవుతుంది డైడ్ ఆన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ కాబట్టి డైడ్ ఆన్ సండే అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి హీ డాష్ ఇన్ ది బ్రాకెట్ త్రీ ఎయిటీ ఫైవ్ అన్నాడు సో హీ డాష్ ఎయిటీ ఫైవ్ అంటే అర్థం ఏంటి చనిపోయిన వ్యక్తి గురించి ప్రీవియస్ క్లోజ్ టెస్ట్లో కూడా మనం మాట్లాడాం చనిపోయిన వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఆ బీఫామ్స్ అనేవి పాస్ట్లో ఉండాలి కాబట్టి హీ వాజ్ ఎయిటీ ఫైవ్ అనాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఎవరైనా పరిచయం చేపిస్తూ నువ్వు చెప్పేటప్పుడు హీ ఈజ్ ఎయిటీ ఫైవ్ అంటే ఆయన ప్రాణంతో ఉన్నట్టు లెక్క హి వాజ్ ఎయిటీ ఫైవ్ అంటే ఆయన చనిపోయినట్లు లెక్క ప్రాణంతో లేడు అనేసి అర్థం కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హి వాజ్ ఎయిటీ ఫైవ్ అనడం కరెక్టు సో థర్డ్ ఆప్షన్లో ఇచ్చారు మనకు ఆప్షన్స్లో ఈజు వర్రు వాజు ఈజ్ అన్నాడు కాబట్టి ఈ నాలుగు ఆప్షన్స్లో అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి అంటే సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అదేంటి అంటే వాజ్ నెక్స్ట్ ఫోర్త్ బీట్ చూడండి సో ది రైటర్ హూస్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ రిఫ్లెక్టెడ్ డాస్ క్లోజ్నెస్ ఆఫ్ నేచర్ క్లోజ్నెస్ ఆఫ్ నేచర్ రిఫ్లెక్టెడ్ రిఫ్లెక్టెడ్ హర్ హిజ్ ఇట్స్ దైర్ అన్నాడు ఇక్కడ ఇది మీరు డిసైడ్ చేయాలంటే ఆన్సర్ ఏం రాయాలి మీరు అనేసి అంటే బుద్ధదేవ్ గుహ అనే వ్యక్తి జంటు కాబట్టి ఇక్కడ మనం రాయాల్సినటువంటి ప్రనౌన్ ఏంటి అంటే రిఫ్లెక్టెడ్ హిజ్ క్లోజ్నెస్ టు నేచర్ హిజ్ అనేది మగవాళ్ళకి యూజ్ చేస్తాం హర్ అనేది ఆడవాళ్ళకి యూస్ చేస్తాం కాబట్టి హిజ్ క్లోజ్నెస్ టు నేచర్ నేచర్కు దగ్గరగా నేచర్ను బేస్ చేసుకొని సహ ఐ మీన్ సహజ సౌందర్యాన్ని బేస్ చేసుకొని సహజత్వాన్ని బేస్ చేసుకొని ఆయన నావెల్స్ ఇవన్నీ కూడా రాసేవాడు కాబట్టి హిజ్ క్లోజ్నెస్ టు నేచర్ డా ఫారెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా ఫారెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా ఈ తూర్పు కనుమల గురించి భారతదేశంలో తూర్పు వైపున ఉన్నటువంటి వాటి గురించి ఆయన రాశాడు టు నేచర్ డాష్ ఫారెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అన్నాడు సో ఫిఫ్త్ వన్ ఏంటి అప్పుడప్పు ఆన్సర్ అండ్ ఆరు విత్ ఎట్ టు నేచర్ నేచర్ విత్ అండ్

ఈ రెండు ఐటమ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని రాశాడు అని చెప్పేటప్పుడు మనం నేచర్ ఒకటి ఫారెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా సో సో ఈ రెండు ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అండ్ అనేది అవకా అండ్ అనేది అప్రాపరేట్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం క్లోజ్ టెస్ట్ ఎయిత్ వన్ ఏంటి అంటే ఇది బ్యాంకింగ్ గ్లాంట్ హెచ్ఎస్ గ్లాంట్

హ్యాజ్ అపాయింటెడ్ అని ఉండాలి హ్యాస్ అపాయింటెడ్ ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి అప్పాయింటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అపాయింటెడ్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి ఆప్షన్ ఈజ్ రైట్ ఫస్ట్ వన్కి డి ఆప్షన్ ఈజ్ రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ యాజ్ ఎ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ డాష్ హాంగ్ కాంగ్ హెడ్ క్వార్టర్డ్ ఏషియా యూనియన్ హాంకాంగ్ హెడ్ క్వార్టర్ రైట్ రజనీష్ కుమార్

సో హాంగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్నటువంటి దీనికి ఏషియా యూనిట్కి ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు మిస్టర్ కుమార్ డాష్ అన్నాడు మిస్టర్ కుమార్ డాష్ మూడోది ఏంటి హూ విచ్ హూమ్ హూస్ ఇక్కడ మిస్టర్ కుమార్ తర్వాత ఏముండాలి అంటే మిస్టర్ కుమార్ హూ అనేది అప్రాపరేట్ ఆన్సర్ అవుతుంది హూ రిటైర్డ్ ఫ్రమ్ ది కంట్రీస్ లార్జెస్ట్ లెండర్ 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 తర్వాత డాష్ అన్నాడు ఆ డాస్క్లో అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి అంటే బిఫోర్ వెన్ వైల్ ఆఫ్టర్ సో లెండర్ ఫోర్ డికేట్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్టర్ ఫోర్ డికేట్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ వాజ్ ప్రీవియస్లీ అపాయింటెడ్ ఆ సీనియర్ అడ్వైజర్ బై బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా అండ్ అన్ అడ్వైజర్ అండ్ అండ్ అడ్వైజర్ డాష్ కొటక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అడ్వైజర్స్

దేవి డాష్ వా డాష్ ఎలక్టెడ్ అనేసి అన్నారు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ హూమ్ హూస్ విచ్ హూ అన్నారు ఈ నాలుగు ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధానమంత్రి అని అర్థం మా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు రావు డాటర్ సురభి వాణిదేవి డాష్ వాజ్ ఎలెక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇక్కడ డాష్ ప్లేస్లో ఏముండాలంటే హూ అనేది అప్రాపరియేట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి హు హాజ్ ఎలెక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ హు హాజ్ ఎలెక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ డాష్ హైదరాబాద్ రంగారెడ్డి సో సెకండ్ డాష్లో ఏముండాలి టు ఫ్రమ్ త్రూ విత్ ఇక్కడ దేవి ఎలెక్టెడ్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ హైదరాబాద్ రంగారెడ్డి మహూబ్నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఫ్రమ్ అనేది అప్రాపరియేట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఎ ఫ్యూ మంత్స్ ఎగో కొన్ని నెలల క్రితం వాజ్ ఆన్ సండే సండే తర్వాత డాష్ ఇచ్చారు చూడండి వాజ్ ఆన్ సండే బై ప్రోటెమ్ కౌన్సిల్ చైర్మన్ ప్రోటెమ్ కౌన్సిల్ చైర్మన్ వి భూపాల్ రెడ్డి అన్నాడు సో థర్డ్ వన్కి అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటి వాజ్ ఆన్ సండే వజాన్ సండే ఏమన్నాడు స్ఫోర్న్ ఇన్ స్ఫోర్న్ ఆన్ స్ఫోర్న్ ఫర్ స్ఫోర్న్ అవుట్ ఇక్కడ స్ఫోర్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేయుట అని అర్థం సో థర్డ్ వన్కి ఏ ఆప్షన్ ప్రమాణ స్వీకారం చేయుట అనేసి అంటే స్ఫోర్న్ ఇన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి షీ హ్యాడ్ కాంటెస్టెడ్ డాష్ తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ షీ హ్యాడ్ కాంటెస్టెడ్ ఆమె కాంటెస్ట్ చేసింది ఎక్కడి నుంచి కాంటెస్ట్ చేసింది ఆన విత్త ఓవరా అపాన రైట్ షీ హ్యాడ్ కాంటెస్టెడ్ షీ హ్యాడ్ కాంటెస్టెడ్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో మనం అప్రాపరియేట్ ఆన్సర్గా ఏది చెప్పచ్చు అనేసి అంటే రంగారెడ్డి మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీ ఎ ఫ్యూ మంత్స్ అగో

వర్ అట్ దిస్ ఫరింగ్ ఇన్ అండ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది అక్కడ రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ జాక్స్ రోజ్ డాష్ స్పెంట్ ట్వెల్వ్ ఇయర్స్ అన్నాడు సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి హూ స్పెంట్ విచ్ స్పెంట్ సో జాక్స్ రేజ్ డాష్ స్పెంట్వెల్వ్ ఇయర్స్ అంటే హూ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది అక్కడ హూ స్పెంట్ ట్వెల్వ్ ఇయర్స్ హూ స్పెంట్

యాజ్ అనేది అప్రాపరియేట్ ఆన్సర్ అవుతుంది యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఫ్రమ్ టూ థౌజండ్ వన్ హ్యాస్ డైడ్ అట్ ది ఏజ్ డాష్ అట్ ది ఏజ్ డాష్ అన్నాడు సెవెంటీ నైన్ అన్నాడు మళ్ళీ డైడ్ ఆఫ్ రైట్ డైడ్ ఆఫ్ అనేది డైడ్ తర్వాత మీకు ఏమొస్తుంది అనేసి అంటే ఇక్కడ అప్రాపరియట్ ఆన్సరు రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ నైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ది ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ఆన్ సండే ఆర్గనైజేషన్ సండే రోజున అనౌన్స్ చేసింది ఆర్థోపెడిక్ సర్జన్ విత్ అ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ ది బెల్జియన్ ప్లేడ్ ప్లేడ్ రగ్ బాయ్ రగ్బీ బా రగ్బీ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ డాష్ అండ్ డాష్ అన్నాడు అండ్ డాష్ ఎండ్ బికమ్ బికమింగ్ బికెమ్ అండ్ బికెమ్ ఇక్కడ అండ్ బికెమ్ ఎ వరల్డ్ చాంపియన్ సెయిలర్ అండ్ బికెమ్ ఎ వరల్డ్ చాంపియన్ సెయిలర్ బికేమ్ అనేది అప్రాపరేట్ ఆన్సర్ అంటే ఎన్నోది ఫోర్త్ డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ హియర్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎ వరల్డ్ ఛాంపియన్ సైలర్ టేకింగ్ పార్ట్ ఇన్ త్రీ స్ట్రైట్ ఒలంపిక్స్ డాష్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇన్ త్రీ స్ట్రైట్ ఒలంపిక్స్ ఇన్ త్రీ స్ట్రైట్ ఒలంపిక్స్ సిన్స్ టిల్ ఫర్ ఫ్రమ్ ఒలింపిక్స్ సిన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ రైట్ సిన్స్ సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజ్ టెస్ట్ మీరు ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ మంత్ నుంచి ప్రిపేర్ అయ్యేట నెక్స్ట్ మంత్ నుంచి జరగబోయేటటువంటి ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ టెస్ట్ అనేది ఫైవ్ మార్క్స్కు ఉన్నాయి ఇరవై ఐదు మార్కులకు హండ్రెడ్ మార్క్స్లో ఇరవై ఐదు మార్కులు ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో సినానియమ్స్ రెండు ఆంటోనియమ్స్ రెండు వన్వోర్ సబ్స్టిట్యూషన్స్ రెండు ఎడియమ్స్ రెండు స్పెల్లింగ్స్ రెండు మొత్తం పదైనాయి తర్వాత త్రీ మార్క్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు ఉంటాయి తర్వాత త్రీ మార్క్స్ ఏముంటుంది అనే అనేసి అంటే త్రీ మార్క్స్కు ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది మిగతా మిగతా నాలుగు మార్కులకి ఏముంటుందంటే ఫిల్లర్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ట్వంటీ అయినాయి దెన్ రిమైనింగ్ టాపిక్ ఈజ్ క్లోజ్ టెస్ట్ మనం ఇప్పుడు క్లోజ్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం సో క్లోజ్ టెస్ట్ అంటే ఏమో కాదు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ఆ పారాగ్రాఫ్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ డిలీట్ చేస్తాడు ఆ వర్డ్స్ ప్లేస్లో వేరే రిలవెంట్ వర్డ్స్ అప్రాప్రియేట్ వర్డ్స్ మీరు ఫిల్ చేయాలి ఈ నేపథ్యంలో ఒక ఖచ్చితమైన కరెక్ట్ అయినటువంటి ఆన్సర్తో పాటు మూడు ఇన్అప్రాప్రియేట్ ఆన్సర్స్ ఇస్తారు మీరు మీ టాస్క్ ఏంటి అంటే అప్రాప్రియేట్ ఆన్సర్స్ను ఫైండ్ అవుట్ చేయడమే రైట్ ఓకేనా సో విత్ దిస్ వర్ గోయింగ్ టు కన్క్లూడ్ ది టాపిక్ అబౌట్ క్లోజ్ టెస్ట్ రైట్ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ వీడియో వి కమ్ కమప్ విత్ a new topic. Thank you.